नमस्ते अंडी, ना पेरु लावण्या, वेलकम बैक टू भीमावरम स्पेशल किचन। ఈ రోజు నేను మీకు నారింజకాయ జ్యూస్ మరియు నారింజకాయ సోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను। నారింజకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి। బీపీని, షుగర్ని చాలా కంట్రోల్లో ఉంచుతుంది। నారింజకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది। దీంట్లో విటమిన్ సి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది। మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నారింజకాయని మన డైట్లో ఈ విధంగా మనం ఇంక్లూడ్ చేసుకుందాం। మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక చిన్న గిన్నెని పెట్టుకుని దాంట్లో 4 టీ స్పూన్ల షుగర్ ని వేసుకోండి। ఇక్కడ నేను 2 గ్లాసులు చూపిస్తున్నాను కాబట్టి ఒక్కొక్క గ్లాస్ కి 2 స్పూన్ల పంచదార సరిపోతుందండి। ఇప్పుడు ఈ పంచదారలో చాలా అంటే చాలా తక్కువ వాటర్ అంటే జస్ట్ షుగర్ తడిచేంత వరకు వాటర్ ని వేసుకుని సిమ్ లో మాత్రమే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ షుగర్ అంతా కూడా వాటర్ లోకి బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచండి। मरी इला बबल्स वे स्टव आफ्जी एंकं मल्ल पाकम चुनगना शुगर पार्टिकल्स उंटे अभी करीपता है वेड की इप्ड दी पूर्ति पक्क पेको चलार पेको इकड नैन एन सैजो नारिंजकायकना नारिंजकायू कंपलसरी पड़नवे तीस मरी बाग मेतवे तस्कुद अ ग्रीन उन्ना पर्वेदन ఎక్కడైనా ఒక కాయ ఇలా గ్రీన్ గా ఉన్నా కూడా పరవాలేదు। ఎక్కువ శాతం పండిన నారింజ కాయనే తీసుకుని రెడీగా పెట్టుకోండి। ఆ తర్వాత నారింజ కాయలన్నిటిని కూడా హాఫ్ లోకి కట్ చేసుకోండి। మనమందరం కూడా చిన్నప్పుడు నారింజ కాయని ఇలా హాఫ్ లోకి కట్ చేసుకుని కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా కారం వేసుకుని ఒక చిన్న పుల్లని తీసుకుని దాన్ని అలా గుచ్చుతూ ఆ జ్యూస్ ని నోట్లో పిండుకుంటూ ఎంజాయ్ చేసాం కదండి। ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటబుల్ అయినా ఆ సీజన్ లో దొరికేది మనం తింటే సరిపోతుందండి। మన హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది। నారింజకాయ తినడం వల్ల జలుబు, చెవి ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది। ఆ తర్వాత మన నారింజకాయని కట్ చేసుకున్నాం కదండి, బాటిల్ లోంచి జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి। ఇలా జ్యూస్ తీసుకునేది గనుక లేకపోతే డైరెక్ట్ గా గ్లాస్ లోకి దీన్ని డైరెక్ట్ గా పిండేసుకోండి। గింజలైతే రిమూవ్ చేసేసేయండి, దీంట్లో ఏదైతే పల్ప్ ఉంటుందో దాన్ని ఉంచేసేయండి। పల్ప్ మనం తాగుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా మీ దగ్గర ఉన్న నారింజకాయల నుంచి జ్యూస్ మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి। ఇప్పుడు మనం సర్వ్ చేసుకునే గ్లాసుని తీసుకుని మనం ముందుగా షుగర్ సిరప్ ని రెడీ చేసుకున్నాం కదండి, అది నాకు కొంచెం గడ్డగట్టింది। దాంట్లోకి నేను కొద్దిగా నారింజకాయ జ్యూస్ ని వేసుకుని దీన్ని కొద్దిగా కరిగించుకున్నాను। ఇప్పుడు మనం ఏదైతే షుగర్ సిరప్ ని రెడీ చేసుకున్నామో 2 గ్లాసుల్లో కూడా ఈక్వల్ గా పోసేసుకున్న తర్వాత 2 గ్లాసులోకి కూడా పావు పావు టీ స్పూన్ salt అలానే 2 గ్లాసులోకి కూడా పావు పావు టీ స్పూన్ కారం ని కూడా వేసుకోండి। ఆ తర్వాత ఒక గ్లాస్ లోకి ఫుల్ గా ఈ నారింజకాయ జ్యూస్ అంతా కూడా వేసేసుకుని ఒక స్పూన్ తో బాగా మిక్స్ చేసుకుంటే నారింజకాయ జ్యూస్ రెడీ। పుల్ల పుల్లగా, కారం కారంగా, తీతీగా చాలా చాలా బాగుంటుందండి। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఇప్పుడు మరి నారింజకాయ సోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। మనం ఆల్్రెడీ ముందు రెడీ చేసుకున్నాం కదండి షుగర్ సిరప్, salt, కారం, దాంట్లోకి హాఫ్ వరకు నారింజకాయ జ్యూస్ ని వేసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన సోడాని ఫుల్ గా వేసుకోండి। ఇలా సోడా అంతా వేసేసిన తర్వాత స్పూన్ తో బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి। నాకు పర్సనల్ గా అయితే నారింజకాయ జ్యూస్ కన్నా కూడా నారింజకాయ సోడా అంటే చాలా చాలా ఇష్టం అండి। అంతే, నారింజకాయ జ్యూస్, నారింజకాయ సోడా రెడీ। మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్। థాంక్యూ అండి, మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం।